ఏపీలో పూర్తిస్థాయి కేంద్ర పార్టీ కార్యాలయం లేకపోవడంతో ప్రతిపక్ష టీడీపీ నేతలకు చుక్కలు కనపడుతున్నాయట. 5 ఏళ్ల కాలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకోలేకపోవడంతో ఆ కష్టాలు ఇప్పుడు తెలిసి వస్తున్నాయట వారికి. మంగళగిరిలో కార్యాలయం సిద్ధం కాకపోవడం, అధినేత రోజూ గుంటూరు ఆఫీస్కు వెళ్లాల్సి వస్తుండటం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా తయారైందట. ఆ క్రమంలో రిసార్ట్లు, హోటళ్లలో మీటింగ్లు పెట్టుకునే పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి పార్టీ కార్యాలయ కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్న సమయంలో అవసరం లేకుండా పోయిన పార్టీ కార్యాలయం ప్రతిపక్షంలోకొచ్చేసరికి ప్రధాన అవసరంగా మారింది. అధినేత పార్టీ నేతలతో భేటీలు జరపాలన్నా, కార్యకర్తలు నేతలతో మీటింగ్లు పెట్టుకోవాలన్నా సరైన వేదిక లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 5 ఏళ్ల కాలంలో అమరావతిలో టీడీపీ రాష్ట కార్యాలయం నిర్మించుకోలేకపోయింది. మంగళగిరిలో మొదలుపెట్టిన పార్టీ కార్యాలయ నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. దాదాపు 2 ఏళ్లుగా ఈ నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉంటుందని, ప్రజావేదిక భవనాన్ని కేటాయించాలని కోరినా ప్రభుత్వం ఇవ్వలేదు. పైగా ఆ భవనం అక్రమ నిర్మాణం అని దాన్ని కూల్చివేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మీటింగులు పెట్టుకోవాలన్నా, కార్యకర్తల్ని కలవాలన్నా సరైన వేదిక లేకుండా పోయింది. ఉండవల్లిలోని నివాసం అందుకు అనుకూలంగా లేకపోవడమే. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నెల రోజుల నుంచి రోజూ గుంటూరు కార్యాలయానికే వెళుతున్నారు. వారంలో 5 రోజుల పాటు గుంటూరు పార్టీ ఆఫీస్కు వెళుతున్న చంద్రబాబు పార్టీ నేతలు అక్కడే మీటింగులు పెట్టుకుంటున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంగా ఉండే గుంటూరు పార్టీ ఆఫీసును రాష్ట్ర కార్యాలయంగా గతంలోనే మార్చారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు కూడా వినియోగిస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నేతలు రోజు గుంటూరు కార్యాలయానికి రావాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలో నివాసాలు ఉన్న సీనియర్లు, ఇతర నేతలు గుంటూరు కార్యాలయం సౌకర్యంగా లేదనే అభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు మంగళగిరి పార్టీ కార్యాలయం అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ పార్టీ కార్యాలయం మొత్తం పూర్తి కావాలంటే 7 సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో కనీసం 3 నుంచి 4 నెలల్లో అయినా కొంత భాగాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఉండవల్లి నుంచి రోజు అధినేత గుంటూరు నగరం మధ్యలో ఉన్న పార్టీ కార్యాలయానికి రాకపోకలు సాగించడం కూడా ఇబ్బందిగానే ఉంది. కాన్వాయ్తో అంత దూరం, ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ వెళ్లడం పైన కూడా భిన్నమైన అభిప్రాయాలున్నాయి. రోజు గుంటూరుకు వెళుతున్న చంద్రబాబు అసెంబ్లీ జరిగిన పక్షం రోజులు మంగళగిరిలోని ఒక రిసార్ట్లో మీటింగులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలంతా గుంటూరు రావడం ఇబ్బంది అవుతుందన్న కారణంతో చంద్రబాబు ఎల్పీ మీటింగులు, స్ట్రాటజీ మీటింగులు రిసార్ట్లోనే నిర్వహించారు. గతంలో ఇదే ప్రాంగణంలో టీడీపీ ట్రైనింగ్ క్లాసులు కూడా జరిగాయి. అదే సమయంలో 2 సార్లు విజయవాడలోని హోటల్స్లో చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టాల్సొచ్చింది. ఇలా రోజుకొక దగ్గరకు అధినేత వెళ్లాల్సి రావడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో హైదరాబాద్ పార్టీ కార్యాలయం కీలక వేదికగా ఉండేది. పార్టీ సీనియర్లంతా రోజూ సమావేశం కావడం, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించడం, వ్యూహాలు రచించడం చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి వేదిక అనేది లేకపోవడంతో సీనియర్లు పార్టీ కార్యకలాపాలపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. చూడాలి మరి టీడీపీకి ఈ కష్టాలు ఎప్పటికీ తీరుతాయో.